సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పర్యటించారు. నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ మహిళా సమైక్య భవనాన్ని కల్లేపల్లి గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. కొన్నిసార్లు సైకిల్ కేసినాం, కొన్నిసార్లు చేయి గుర్తు కేసినాం, తాగనీకి నీళ్లు కూడా రాలే. ఇలా కేసీఆర్ ను గులాబీ జెండా ఎత్తుకున్నాం, మన కాలు వచ్చి ఇలా బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయా లేవా? మొన్న ఎండాకాలం మీ చెరువులన్నీ మత్తాలు దుంకినాయా లేవా? మీ చెగడాములు మీ వాగులు వంకల్లో నీళ్లు పారినాయా లేవా? మీరే సాక్ష్యం దానికి. ఇంత మంచి పని మనం చేసుకున్నాం. ఇలా మనకు పంట పండితే బతుకుతాం, ఒకడు పెడితే బతుకం. అంత మంచి పంట పండడానికి కారణం రైతు బంధు కావచ్చు, కాళేశ్వరం నీళ్లు కావచ్చు, సకాలంలో ఎరువులు కావచ్చు, రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు వల్ల ఇంత మంచి పంట పండింది. మొన్న కరోనా వచ్చింది, కరోనా వస్తే కూడా ఇంత కష్టకాలంలో మొత్తం వడ్లు కొన్నామా లేదా? 3 వద్దులలో బ్యాంకులలో పైసలు పడ్డాయా లేదా మా రైతులు చెప్పాలి. ధరల పెంపుదల తప్ప నిజంగా పేద ప్రజలకు చేసింది ఏమైనా ఉంటే ఒక్కటి చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు మేమేమో చేసినామని. ఏం చేసింది ఆయన? కాంగ్రెస్ అంటే అప్పుడు ఉచిత కరెంట్ అన్నారు, ఉత్త కరెంట్ అయిపోయింది. దొంగ రాత్రి కరెంట్ వస్తుండే, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఊళ్ళో మనిషి చచ్చిపోతే స్నానం చేద్దామంటే కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంటుండే. కానీ అలా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా కను రెప్పగొట్టినంతసేపు మీ బావి కాడా, మీ బోరు కాడా, మీ ఇంటి కాడా కరెంటు పోతుందా అని నేను అడుగుతాను. ఇంత మంచి పని చేసింది టీఆర్ఎస్ గవర్నమెంటా కాదా? చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణలో మొన్న 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో గెలవాలని చూసిండు. కానీ నువ్వు ఆంధ్ర బాబు నువ్వు వద్దు బిడ్డా అని చెప్పి చంద్రబాబును మళ్ళా తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తే వాపసు పోయిండు ఆంధ్రాకు, గుంటూరు పోయిండు. ఇప్పుడు ఏం చేస్తుండు మళ్ళా అంటే, నేను తెలుగుదేశం ముఖం పెట్టుకొని తెలంగాణలో పోతే నా పని చెల్లటట్లేదు, తెలంగాణలో జనం నన్ను నమ్మటట్లేదని ఆయన మనుషులను కాంగ్రెస్ లో దోలిండు. రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు మనిషే కాదా? ఓటు నోటు కేసులో ఇద్దరు కలిసి దొరికి రాలేదా? ఇద్దరు ఒకటే కదా. ఇప్పుడు ఏం చేసిందంటే తెలుగుదేశం ముఖం పెడితే నడిచేట్లేదని ఆయన మనుషులను కాంగ్రెస్ లోకి దోలి మళ్ళీ తెలుగుదేశం ఇలా కాంగ్రెస్ ముసుగులో వస్తుంది. ఇలా ఎవరి పిచ్చిండు పిసిసి ప్రెసిడెంట్? చంద్రబాబు చెప్తే ఈయనకు పిసిసి ప్రెసిడెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇప్పిస్తున్నాడు. ఇవాళ మరి మనం ఆలోచించుకోవాలి, ఈ కాంగ్రెస్ అవసరమా మనకు? మంచినీళ్ళు ఇయ్యక, కరెంటు ఇయ్యక, రైతు బంధు ఇయ్యక, కళ్యాణ లక్ష్మి ఇయ్యక, కేసీఆర్ కిట్ ఇయ్యక, పల్లెల్ని పట్టించుకొని కాంగ్రెస్ మనకు కావాలన్నా? ఇవాళ పల్లె పల్లెలో బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి, రోడ్లేసి, ప్రతి ఊరికి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీకి ఇచ్చి, వైకుంఠ ధామం కట్టి, పల్లె ప్రకృతి వనం కట్టి, ప్రతి ఊరికి నర్సరీ పెట్టి, ప్రతి ఊర్లో ఇవాళ చక్కటి ఎల్ఈడి లైట్లు వేసి, గల్లీ గల్లీకి చెట్లు పెట్టి పల్లెల రూపాన్నే మార్చిన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలన్నా ఇవాళ మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండే. ఏ బ్యాంకుకు పోయినా కూడా ఏమి కలెపల్లి ఇప్పుడు లేరు. మీరు బతుకమ్మ పండుగ వెళ్ళినాకరా, దసరా పండుగ వెళ్ళినాక ఇస్తాం మీ ఊరికి. ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క డేట్ పెడుదురు, ఒక్కొక్క నెలకు రమ్మందురు. తిరిగి తిరిగి కాళ్ళ చెప్పులు అరుగుతుండే క్రాప్ లోన్ తెచ్చుకోవాలంటే. కానీ ఇవాళ మన కేసీఆర్ గారు కాలు గడప బయట పెట్టక ముందే బ్యాంకుల్లో రైతు బంధు డబ్బులు పడ్డాయా లేదా మీరే చెప్పాలి. వానకాలం పైసలు రాలే అక్క? వచ్చినాయా? మెల్లగా చెప్తురు. వచ్చినాయా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇవ బీజేపీ ఈ తెలంగాణకు, ఈ దేశ ప్రజలకు ఏమని ఇచ్చిందంటే, నిరుద్యోగం ఇచ్చిండ్రు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిండ్రు, బీజేపీ ధరలు పెంచి పేద ప్రజల పిప్పి చేసిండ్రు. రైతులకు చేసింది అయితే ఏమి లేదు. ఇంక ఇప్పుడు ఎరువుల ధరలు పెంచుతారట. ఈ పెట్రోల్ పెంచింది చాలది, డీజిల్ పెంచింది చాలది, ఇంకా బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు. ఎరువుల ధరలు పెంచుతామని మాట్లాడుతున్నది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దయచేసి మీరు ఆలోచించాలి. కులంకో ఫంక్షన్ హాల్ కాకుండా ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న కాడనే ఈ జాగా గవర్నమెంట్ ల్యాండ్. పేలిపోవడం లేదంటే నీళ్లు గుంజుకపోయి వెనుకబడి ఎండిపోవడం అనేది మనకు కష్టంగా ఉండే. మొన్న యాసంగి పంటలో ఒక్క గుంటనన్న ఎండిదా బెజ్జంకి మీద చెప్పండి నాకు, ఒక్క గుంట ఏ ఊర్లో ఎండిందో చెప్పున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఏముండే మా అక్క చెల్లెళ్ళు, మా రైతన్నలు చెప్పాలి నాకు. మోటార్లు గాలులు, ట్రాన్స్ఫార్మర్లు వేలులు,
బోర్లు గుంజకపోవడు, బాయిలు ఎండిపోవడు, వెనక మడి ఎండిపోవడు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది ఏందో చెప్పండి. ఇవాళ ఎక్కడన్నా ఏ ఊర్లోనన్నా యాసంగి పంటలో మొన్న ఒక్క గుంట భూమి ఎండిందా బెజ్జంకి మండలంలో అని నేను అడుగుతా ఉన్నా. ఒటికినే వచ్చినాయా? ఎంత కష్టపడి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మన పైన మిడ్ మానేర్ను నిండా నింపుకొని మన కాలువ ఓపెన్ చేసుకుంటే వచ్చింది కదా. మన అంతగిరి పోశమ్మ తల్లి దగ్గర రిజర్వాయర్ కట్టి కాలువ ఎత్తితే నీళ్ళు వచ్చినాయి కదా. తోటపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లు నింపుతే వచ్చినాయి కదా. మూడు దిక్కులకెళ్ళి అందింది మనకు నీళ్లు. ఒకప్పుడు తాగడానికే నీళ్లు దొరకపోతుండే బెజ్జంకిలో ఒక అంబేద్కర్ భవనాన్ని, రైతు వేదికను ప్రారంభం చేసుకున్నాం. వాస్తవానికి గతంలో రసమయ్య గారు అడిగితే మన బెజ్జంకి మండలంలో ఉండే అన్ని గ్రామాలకు, 16 గ్రామాలకు మహిళా భవనాలు మంజూరు చేయించడం జరిగింది. ఈ ఊరు ఆ ఊరు లేకుండా గతంలో మనం మార్కెట్ యార్డ్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు బెజ్జంకిలో నేను అనౌన్స్ చేసిన 16 భవనాల్లో దాదాపు 10 గంటలు పూర్తయినాయి. ఇవాళ కల్లెపల్లి చేసినాం, ఆల్రెడీ రసమయ్య